వాట్సాప్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిట్ నిఖిల్ బ్లాగ్స్. గాయస్, మనం రోడ్ టు ఐసీఎన్ ఎపిసోడ్ 1 బిగిన్స్ అనమాట. ఈ టీ షర్ట్ ఎవరు కాదు, మన ఈశ్వర్ బ్రో ఇచ్చాడు. మస్తు సెట్ అయింది నాకు ఇది, ఈశ్వర్ బ్రో ఇచ్చాడు. ఈరోజు మన బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ ఉంది. బెస్ట్ ఇన్ ద గేమ్, ఇన్వెస్ట్ ఇన్ మై నేమ్, చెక్ నో రిస్ట్రెయిన్స్, ఐ యామ్ ఆబ్సెస్డ్ విత్ ద పెయిన్, ఐ ఇంజెస్ట్, ఐ రిటైన్, అసెస్ అండ్ ఐ చేంజ్, పొసెస్డ్ బై ద థాట్ ఐల్ బి ఫ్రీ వన్ డే ఫ్రమ్ సొసైటీస్ రిస్ట్రెయిన్స్, మనీ, క్లౌన్, ఫేమ్, మడ్ డిసీజ్, ఎ ప్లేగ్, వి ఆల్ లవ్ టు హేట్, హావ్ టు ప్లే ద గేమ్, హావ్ టు మేక్ ఎ నేమ్, ఆల్ అవర్ ఇన్సెక్యూరిటీస్ ఆర్ ఆన్ డిస్ప్లే. దిస్ ఇస్ వార్ విత్ ది ఎనిమీ, థింక్ దట్ ఇట్ వాస్ మెంట్ టు బి, లివింగ్ ఇన్ ఎ టైమ్ వేర్ డిసీజ్ ఇస్ ఆన్ ఎవరీ స్క్రీన్, ఐ వోంట్ లెట్ దెం ఫెస్టర్ మీ, ఐ నో మోస్ట్ ఆర్ ఫెస్టరింగ్, నెగటివిటీ ఇస్ ఎ ప్లేగ్ ఫర్ ద మెంటలీ weak, no mercy, all I got is working, never stop searching, never quench the thirsty, I'm toxic and psychotic, with this logic, you can't stop it, it's been chronic, since I was a boy, so neurotic and chaotic, I'm go! Built to last, with the webs I'm weaving, I could change the past, with all I'm achieving, got my foot on gas, never stop competing, if you break like glass, then this life's gonna eat em, make mistakes real fast, then you learn. బ్యాక్ వర్కౌట్ అయిపోయింది, మనం బైసెప్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక 3 సెట్స్ అయింది ఇంత పంప్ అయింది. నాకైతే ప్రోగ్రెస్ అనిపిస్తుంది, నా బాడీలో చాలా చేంజెస్ అయినాయి. మజిల్ సైజ్ కొంచెం పెరుగుతుంది, ఒక ఎక్కువేం పెరగలేదు, కొంచెం ఒక 200 గ్రాములు అట్లా పెరిగింది, అంతా ఎక్కువ ఏం పెరగలేదు. నేను జస్ట్ స్టార్ట్ చేసి వీక్ అవుతుంది, 1 వీక్ అవుతుంది, చేంజెస్ కొంచెం కనబడుతున్నాయి, మరీ అంత చేంజ్ అయితే కనబడతలేదు. స్టార్ట్ చేసింది 1 వీక్ అవుతుంది కాబట్టి మెల్లమెల్లగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది కాబట్టి కనబడుతుంది, రిజల్ట్స్ కనబడతాయి, మీకు కూడా కనబడతాయి. చూడండి, నేను చెప్పే వర్కౌట్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కోచ్ సాబ్ మనకి చెప్పేసిండు మెయిన్ వర్కౌట్సే నేను పోస్ట్ చేస్తున్నా యూట్యూబ్లో, మీరు కూడా అవే ఫాలో అవ్వండి. మీరు ఏ వర్కౌట్ చేస్తే ఆ వర్కౌట్ వర్కౌట్లో నేను చెప్పే వర్కౌట్ మొత్తం యాడ్ చేసుకోండి, ఎఫెక్టివ్ ఉన్నాయి, రిజల్ట్స్ కూడా అంతే తొందరగా కనబడతాయి. మళ్ళీ చెప్తున్నా, నేను చేసే వర్కౌట్లు అయితే మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఏ వర్కౌట్ చెప్తే ఆ వర్కౌట్, ఏ వర్కౌట్ మీరు ఏ వర్కౌట్ ఉంటే నేను ఆ వర్కౌట్ పోస్ట్ చేస్తూ ఉంటా, ఆ వర్కౌట్లు మీరు యాడ్ చేసుకోండి, అంతేనా? ఇప్పుడైతే బైసెప్ వర్కౌట్ ఉంది, జిమ్లో ఎవ్వరు లేరు, ఒక్కనే ఉన్నా మజా ఎక్కువ వస్తుంది, ఇంకెక్కువ కొడుతున్నాం, ఎవరూ లేరు. ఈ టీషర్ట్ వేసుకొని చేస్తూ ఉంటే మజా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఖాళీ మజిలే, ఏమీ లేదు, ఇలా ఫ్యాట్ లేదు, బొంగు లేదు, మొత్తం మజిలే ఉంది, లిటిల్ బిట్ ఫ్యాట్ ఉంది అంతే. గాయ్స్, టైం వచ్చేసి 2:30 అవుతుంది, మన మీల్ 2 వర్కౌట్ అయిపోయిన తర్వాత పోస్ట్ వర్కౌట్ తీసుకున్నా. ఓట్స్, 1.5 స్కూప్ వే ప్రోటీన్, 200 ml మిల్క్ తీసుకున్నా. ఇప్పుడు లంచ్ చేస్తున్నాం, లంచ్లో ఏంటంటే ఇగో 210 గ్రామ్ రైస్, ఇది 150 గ్రామ్ చికెన్, ఇంట్లో వండిన కూర. ఇక్కడ లెమన్ స్క్వీజ్ చేసుకొని తినాలన్నమాట, తింటే మజా వస్తుంది, కండలు వస్తాయని మా కోచ్ సాబ్ చెప్పాడు, నేను ఫాలో అవుతున్నా. తిన్నాక మాట్లాడదాం, సరేనా? తింటా ఫస్ట్, ఆకలవుతుంది ఘోరంగా. గాయస్, ఇప్పుడే మన లంచ్ అయిపోయింది, లంచ్ చూపించిన కదా, లంచ్ అదే అనమాట. రేపు రివ్యూ కాల్ ఉంది కోచ్ సాబ్తో, కోచ్ సాబ్ ఏమంటాడో. నా బాడీలో చేంజెస్ అయితే ఏం కాలేవు, సైజు నాకు తెలియదు, సైజ్ గెయిన్ అయిందా గెలవదా తెలియదు. నాకు కొంచెం ఏదో ఎట్లా అనిపిస్తుంది అంటే సైజ్ కొంచెం ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ బాడీ వెయిట్ చూస్తే అంతనే ఉంది. అది ఎందుకు నాకు కూడా అర్థమైతే లేదు, ఫ్యాట్ అయితే డ్రాప్ అయింది నా బాడీలోకి వెళ్ళి. నేను ఇంతకుముందు 3000+ క్యాలరీస్ తీసుకున్నా, మన కోచ్ ఆఫ్ 2700 క్యాలరీస్ ఇచ్చిండు, దానికి ఏమైందంటే నాకు కొంచెం క్యాలరీ 2700 వచ్చేసరికి అట్లా అయిపోయింది. వెయిట్ అయితే అంతే ఉంది, సేమ్ ఉంది, నేను ఆ డైట్ ఫాలో అయిన నుంచి డైట్ అయితే సేమ్ ఉంది, ఏం ఇంక్రీజ్ కాలేదు. రేపు ఇంకొకసారి చెక్ చేసుకొని రేపు సైజు పంపించాలి, బాడీ వెయిట్ పంపించాలి, మన కోచ్ సాప్ ఏమంటాడో అనేది మళ్ళీ ఎల్లుండి వీడియోలో అప్లోడ్ చేస్తా. ఈరోజు వీడియో ఇది కాబట్టి ఇట్లా చెప్తున్నా. ఇప్పుడు సాయంత్రం మనకి ఇంకో మీల్ ఉంది, 13x లో ఒక 5x తిన్నా, మిగతా ఎక్స్ ఇప్పుడు
బాయిల్ చేసుకుని తినాలంటే అవస్థ అవుతుంది. ఆమ్లెట్ వేసుకోవాలి, ఆమ్లెట్ వేసుకొని తినేటప్పుడు కనబడతా మీకు. సో గాయస్ మనం ప్రజెంట్ అయితే జిమ్లో ఉన్నాము. మన బ్రేక్ఫాస్ట్ అయితే అవుతుంది, 7 ఎగ్ బైట్స్ ఉన్నాయి. ప్రోటీన్ షేక్ సెవెన్ ఎగ్ వైట్స్. ఇది పెరి పెరి పౌడర్ ఒక అన్న నాకు ఇచ్చిండు, ఇది ట్రై చేయి బాగుంటుంది అని చెప్పి ఇచ్చిండు, ట్రై చేస్తున్నా. సూపర్ ఉంది, సూపరు. తేజ్ అప్రో డైలాగ్, మా జిమ్లో ఒక ఆయన వస్తాడు ఆయన డైలాగ్ సూపరు. సో గాయస్ ఈరోజు వీడియోని తింటే అనమాట, వీడియోని వస్తే లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. ఛానల్ ఫాలో అంటే పక్క స్క్రీన్ షాట్ ఇస్తా చూసి ఫాలో అయిపోండి. ఉంటా బాయ్, ప్లీజ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.